నమస్కారం ప్రేక్షకులందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016లో విడుదలయ్యి మంచి టాక్తో 2017లో మంచి కలెక్షన్స్తో దూసుకెళ్తున్నటువంటి సినిమా అప్పట్లో ఒకడు ఉండేవాడు. మరి అతను ఎవరు? చాలామంది తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు. మేము సినిమా విశేషాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకనే ఈరోజు మనం మాట్లాడబోతున్నాము నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు అండ్ మిస్టర్ రాజీవ్ కనకాల గారితో. ముందుగా టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని తీసుకున్నందుకు అండ్ ఇలాంటి సినిమాలో చేయడానికి నారా రోహిత్ గారు ముందుకొచ్చినందుకు, నాట్ ఓన్లీ యాజ్ అ హీరో బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్. సో రోహిత్ గారు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ విష్ణు గారు, ఒకటే సినిమాలో డిఫరెంట్ షేడ్స్ చూపించేటువంటి ఒక క్యారెక్టర్లో మీరు మాకు కనిపించారు, మీకు కంగ్రాచులేషన్స్. ముందు ఎవరు చెప్తారు సినిమా విశేషాలు? ముందు మీకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. 2016 ఎలా ఉండింది రోహిత్ గారు? రకరకాలుగా ఉండింది. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏది ఒక రెండు ఎక్స్ప్రెషన్స్ చూపించండి మాకు. ఎలా ఉండింది? ఆనందంగా ఆనందంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 2016 అంతా మీకు అలాగే ఉండిందా? ఎప్పుడైనా మధ్యలో ఇలా కూడా ఉండిందా? మధ్యలో బాధపడింది కూడా ఉందండి. బాధపడింది కూడా అంటే 6 సంవత్సరాల్లో 7 సినిమాలు చేశాను. 2016లో 7 సినిమాలు చేశాను. బా, మీరు ఏమైనా గిన్నెస్ రికార్డ్ వైపు ట్రై చేస్తున్నారా ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేసేయాలని? అలా కుదిరేస్తుందండి. అలా కుదిరింది అంటే అది మీ మంచితనం అంటారా? వచ్చిన వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని ఓకే చేయడం అంత మంచి వాడు కాదండి, నాకు నచ్చినవి చేస్తాను. అవునా? సో ఈ సంవత్సరంలో మీకు ఎక్కువ సబ్జెక్టులు నచ్చాయి అంటే కొన్ని, ఒక ఫిల్మ్ లైక్ 2 ఇయర్స్ ఓల్డ్, అది తప్ప మిగతావన్నీ. ఓ, అన్ని రిలీజ్ అవ్వడం మాత్రం 2016లో రిలీజ్ అయ్యాయి. ఒక ఫిల్మ్ మాత్రం, మిగతావన్నీ ఇయర్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో మీరు ఒక స్టోరీ తీసుకునేటప్పుడు అందులో మీకే కంప్లీట్గా ఇంపార్టెన్స్ ఉండాలి ఇలాంటివి ఏమి ఆలోచించరు? స్టోరీకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. నాకు బేసిక్గా థియేటర్ నుంచి బయటకు వచ్చి నువ్వు బాగా చేసావంటే సినిమా పోయిందని డౌట్ నాకు. సో నాకు అదొక భయం ఉందండి, ఎవరైనా వచ్చి మీరు భలే చేశారండి అంటే మాత్రం. ఈ సినిమా చూసి బయటకు వచ్చి ఏమన్నారు? సినిమా బాగుందన్నారు. సినిమా బాగుంటే మీరు బాగుంటారు, మీ క్యారెక్టర్ బాగుంటుంది, హోల్ టీమ్ బాగుంటుంది. దట్స్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే చాలామంది నా క్యారెక్టర్ బాగుండాలి, ఎక్కువగా హీరోయిజం చూపించేలాగా ఉండాలి ఇలాంటివి ఆలోచిస్తారు. బట్ యూ థింక్ అబౌట్ ద స్టోరీ, అందుకని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక విష్ణు గారు, ఒక మనిషి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే తను తన ఎదుగుదల ఎలా ఆగిపోతుంది, ఇంకో వైపుకి ఎలా వెళ్ళిపోతారు అనేది చక్కగా చూపించారు. బిగినింగ్ సీక్వెన్స్లో ఏదైతే బ్యాక్డ్రాప్ తీసుకున్నారో మీరు, అప్పట్లో ఫేమస్గా ఉండేటువంటి ఆ క్యాడ్బరీ యాడ్ని దాంట్లో మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. మాకు బాగా గుర్తు, బికాజ్ ఒక ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు? 92లో ఆ యాడ్ ఎంత పాపులరో. ఏది రాజా ఒకసారి పాడు. విష్ణు పాడితే బాగుంటుంది. విష్ణుతో ముందు మాట్లాడిద్దాం, తర్వాత పాడిద్దాం. ఓహో, అలా అంటావా? కుచ్చు ఖాస్ హై క్యా బాత్ హై జిందగీ మే. నువ్వు చేయకూడదు, నేను చేయాలి. పోనీ, నువ్వు అలా సిక్సర్లు కొట్టినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే అందరూ కలిసి ఆడారో, నువ్వు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యావో, అప్పుడు నా ఫీలింగ్ అదే. కానీ నేను చాలా కష్టంగా అలా కూర్చున్నాను, బాగోదని. అప్పుడు మ్యాచెస్ ఆడారు కదా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 2003లో. ఓకే, సో అప్పుడు ఇదే సేమ్ ఫీలింగ్ నడిచింది అనమాట. ఓకే, సో విష్ణు గారు, మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ఈ క్రికెటర్ రోల్ పోర్ట్రే చేయడానికి? ఇందులో ఏం ప్రిపేర్ అవ్వలేదండి. అండ్ మీరు బేసికలీ క్రికెటరా? క్రికెట్ ఆడతాం. ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ మ్యాచ్, ఇప్పుడు ఈ 1 ఇయర్ ఆడలేదు, ముందు ఎప్పుడు ఆడతాం. ఓకే. అందులో కొన్ని డిఫరెంట్ షాట్స్ కూడా ప్లే చేశారు, వాటిని ఏం షాట్ అంటారు? స్విచ్ ఇట్ షాటా. సడన్ గా ఇటు నుంచి అటు జంప్ చేసి ఆడే షాట్, అండ్ దాని రెఫరెన్స్ మళ్ళీ వేరే వాళ్ళు ఆడింది కూడా చూపించారు మూవీలో. ఓకే, సో మీరు జనరలీ రొటీన్ గా ఆడతారు, మరి ఈ క్యారెక్టర్ గురించి ఆ షాట్స్ గురించి ప్రిపరేషన్స్ ఏమైనా జరిగాయా? యాక్చువల్లీ ఏం జరగలేదండి. ఓకే, ఇమీడియట్, చాలా తక్కువ టైం. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్రికెట్ ఒకటి, డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఉంటుంది కదా, మరి దాని గురించి ఆయన ఏమైనా మిమ్మల్ని ప్రిపేర్ చేశారా? డైరెక్టర్ క్రికెట్ గురించి అంత తెలియదు, సో అది క్లారిటీగా ఉన్నది. అవునా, ఈయనే చెప్పారా? లేదు, అంటే యాక్చువల్లీ
క్రికెట్కి కొత్త కొత్త యాంగిల్స్ ఇవి ఆలోచించడం కరెక్ట్ కాదు. క్రికెట్కి ఎప్పుడు ఒకే ఫార్మాట్ అండి, మనం 90s నుంచి ఇప్పుడు వరకు కూడా చూపించే యాంగిల్ అయితే ఒకటే క్రికెట్లో. సో యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం అదే ఫాలో అవుదాం, మనం కొత్తగా బిల్డప్లు ఏం అవసరం లేదు అని అవే యాంగిల్స్ పెట్టి మేము ఆడాము, లైవ్గా ఆడేసాం. అది ఆడేసిన దాంట్లో ఈ బెస్ట్ షాట్స్ ఇవి కింద సెలెక్ట్ చేసి. ఎస్పెషలీ ఆ ఎపిసోడ్ మిమ్మల్ని పోలీసులు పట్టుకున్న తర్వాత మీకు ఒక ఆప్షన్, మీరు కనుక 4 బంతుల్లో సిక్సర్లు కొట్టినట్టు అయితే అనేది, ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. అంటే కొడతారా లేదా అనే టెన్షన్ జనాలకి, అలాగే పోలీసు వైపు వాళ్ళకి. సో ఆ క్రియేషన్ ఆఫ్ ద సీన్ ఇస్ వెరీ నైస్. సో క్రికెటర్గా మీ అభిప్రాయం ఏంటి ఆ సీన్ మీద రాజీవ్ గారు? అద్భుతమైన సిక్స్లు కొట్టారు, అద్భుతమైన సిక్స్లు కొట్టారు రోహిత్ గారు. అవును, వెరీ హ్యాపీ ఫర్ అప్పట్లో ఒకటి ఉండేవాడు మాది. అంటే ఈ టీమ్ కలిసి చేయడం అంటారు కదా, యూజువలీ ఎవరికి వాళ్ళు వచ్చి చేస్తారు నటులు, బట్ కథను నమ్మి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి అద్భుతంగా ప్రజెంట్ చేసి పర్ఫార్మెన్స్ లెవెల్స్ కరెక్ట్. అంటే విష్ణుది వెరీ ఎమోషనల్ ఫస్ట్ హాఫ్, నాకంతా రోహిత్ ఫస్ట్ హాఫ్ అంతా విలన్ లాగా కనిపించాడు. సెకండ్ హాఫ్ అంతా విష్ణు కాన్సెప్ట్ విలన్ ఏమో అన్న డౌట్ వచ్చింది. చివరిలో ఇద్దరు హీరోలు ఇద్దరు దే హ్యావ్ ఎ పాజిటివ్ యాంగిల్. అంటే కథను నమ్మి తీసుకెళ్ళిన విధానం, ద వే ది సీన్ వాజ్ నరేటెడ్, దే షూటింగ్ కూడా, అంటే వే ఇట్ ఈస్ షార్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇది ఆనందాన్ని ఎలా వ్యక్తపరచానంటే, ఇందాక పాడమన్నారు కదా మళ్ళీ ఒకసారి, కుచ్చు బాత్ హే కుచ్చు ఖాస్ హే, పాడు పాడు, నీకు ఇక్కడే అవకాశం. చూసారా, ఇంట్లో నేను ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు పాడు, అందుకే ఇక్కడ పాడుతున్నా. కానీ ఈ సినిమాలో ఒక మంచి థీమ్ ఏంటంటే, ప్రతి వాళ్ళలోనూ పాజిటివ్ షేడ్, నెగిటివ్ షేడ్స్ రెండు ఉంటాయి. సిట్యువేషన్ని బట్టి యూ బికమ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అక్కడ విలన్ ఇస్ ద సిట్యువేషన్ అనేది చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ రోహిత్ గారు ఇంతియాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, యూ పోర్ట్రేట్ ఇట్ వెరీ వెల్. ఆయన్ని అడిగాము ఆయన ఏమైనా హోంవర్క్ చేశారా అని, లేదు ఆయన క్రికెట్ ఆడుతూనే ఉన్నారన్నారు. మరి ఈ పోలీస్ క్యారెక్టర్కి మీరు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? అంటే విష్ణు వాస్, అంటే ఐ వాస్ షూటింగ్ లైక్ 3 ఫిల్మ్స్ అట్ ద టైమ్ అండి, సైమల్టేనియస్. సో అండి మీకు గుర్తుంటాయండి ఏ క్యారెక్టర్ ఏది జరుగుతుంది అని గబుక్కున్నప్పుడు ఆ టైంలో? అది ఉంటుంది, ఒకే ఒకసారి అప్పట్లో చేసి ఆ హ్యాంగ్ ఓవర్లో వెళ్ళిపోయి సావిత్రిలో ఏదో ఫోటో చూడమంటే ఇలా చూస్తున్నాను, అలా చూడగా. అంటే మార్నింగ్ అప్పుడు గుర్తొచ్చింది మీ కళ్ళకి సుర్మా లేదని, సుర్మా అది మార్నింగ్ చేసి ఈవినింగ్ ఏమో సావిత్రి షూట్కి వెళ్ళాను. ఓకే, సో అప్పుడు అలా ఉండిపోయాను. బట్ మోస్ట్ విష్ణు వాజ్ హెల్పింగ్ మీ అలాట్ ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే బికాస్ లైక్ ఈ సినిమా ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ స్క్రిప్ట్ సైడ్. మిగతా సినిమాలు ఏంటంటే, ఈ సినిమా ఏంటంటే ఐ బిలీవ్ విష్ణు, సో హీ గివ్స్ మీ మామూలుగా వీ హ్యావ్ డిస్కషన్స్ అసలు మీ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంది, సో ఈ టెల్స్ మీ అండ్ హీ ఆస్క్ మీ, సో ఇద్దరి మధ్యన డిస్కషన్ ఉంటుంది ప్రతి సినిమాకి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని. సో ఇంతియాజ్కి విష్ణు వాజ్ బిగ్ హెల్ప్. ఓకే, అండ్ ఇప్పుడు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, బికాజ్ ఒకప్పటికన్నా ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఎవ్రీథింగ్ డిపెండ్స్ మోస్ట్లీ ఫర్ ద నెటిజన్స్ ఆన్ రివ్యూస్. 3.5 అట్లా 4 అలా వస్తున్నాయి అంటే చూసిన వాళ్ళు కూడా వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తారు. సో రివ్యూస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి, హార్టీ కంగ్రాచులేషన్స్. మనం చేసినటువంటి ఎఫర్ట్స్ ఎప్పుడైతే ఫలిస్తాయో దట్స్ వెన్ ద సాటిస్ఫాక్షన్ ఇస్. అండ్ ఇప్పుడు హీరోగా కాదు ప్రొడ్యూసర్గా చెప్పండి మీ రియాక్షన్ ఏంటి? నాకు అసలు బాగా ఎప్పుడు ఏం తేడా ఉంటుందండి, యూఆర్ ఆల్వేస్ హ్యాపీ కదా. ఒక సినిమా సక్సెస్, ఆ సినిమా ఫెయిలియర్ అనేది మీ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించదంటారా? అంటే ఇందాకే చెప్తున్నాను రాజీవ్, ఏంటంటే సినిమా హిట్ అయ్యి నెక్స్ట్ రోజు సెట్కి వెళ్తే ఏంటంటే, హిట్ అయితే ఏంటంటే మర్యాద పెరుగుతుంది, ఫ్లాప్ అయితే జాలి పెరుగుతుంది. చూస్తారా పాపం రా అలా చూస్తూ ఉంటారు. అవును, అది జనరల్గా ఉంటుంది అండి. ఓకే, సో అంతకుమించి రెమ్యూనరేషన్ పెరుగుతాయి, ఓకే డబ్బులు బాగా వస్తాయి, అవన్నీ పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే అగైన్ యూ నీడ్ టు కమ్ అండ్ షూట్. నాకు హిట్ పడిపోయింది, నేను యాక్టింగ్ చేయాలంటే కుదరదు కదా. సో కరెక్ట్, డెఫినెట్గా అంతకుమించి అయితే ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఎవ్రీవన్, హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది అండ్ దిస్ విల్ గివ్ అస్ మోర్ స్కోప్ టు డూ ఎనర్జీ, కొత్త ఎనర్జీ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి. కరెక్ట్, సో దట్ ఈస్ ద కిక్ ఐ హావ్. అంతకుమించి ఈ సినిమా వల్ల మారిపోయింది అయితే ఏం లేదు. మనం హిందీలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని తీసుకుంటూ ఉన్నారు, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బిగ్ స్టార్స్, స్టోరీ ఇస్ ద స్టార్ అనే రకంగానే వెళ్తున్నాయి సినిమాలు. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఇంకా
తెలుగులో చాలా రావాలి, సబ్జెక్ట్ షుడ్ బికమ్ ది హీరో అనేది మీ ఫీలింగ్ కూడా. వాట్ యూ స్పోక్ ఫర్ ఎనీ లాంగ్వేజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే అ స్టార్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ అ స్క్రిప్ట్. ఎనీ స్టార్ కథ అనేది ఇస్ ద హీరో. మార్నింగ్ షో వరకు స్టార్ పవర్ ఎవ్రీథింగ్ యాడ్స్ ఆన్, బట్ మార్నింగ్ షో తర్వాత మిగిలేదు కథ ఒకటి. అవును, తర్వాత నడవాలంటే కథలో బలం ఉండాలి. సో ఆల్వేస్ నా దృష్టిలో ఎప్పటికీ స్క్రిప్ట్ ఇస్ ద హీరో. ఓకే, ఒక ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు, ఇంకో ప్రొడ్యూసర్ గారి గురించి మీరు మాట్లాడండి. ఆవిడ ఇంట్లో ట్రీట్ చేసినట్టుగానే మిమ్మల్ని సెట్ లో ట్రీట్ చేశారు. నేను కొంచెం సెట్ లో దూరంగా ఉండేవాడిని, అంటే మాకు బేసిక్ గా భయం, దూరంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టు. అంటే సెట్ లో ఇంకా అందరం మేమందరం కామ్ గా ఉండేవాళ్ళం, ఇంకా కంట్రోల్ అక్కడ ఉండేది. సో మేమందరం ఏం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. సో షీ యూస్ టు టేక్ ది కాల్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, యు వర్ జస్ట్ యాక్టర్స్. యు ఆర్ జస్ట్ యాక్టర్స్. విష్ణు గారు అంతేనండి? ఏమండి మీరు మాట్లాడండి. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసి చాలా మంది మీకు మీ ఆవిడంటే చాలా భయం అనుకున్నారంట. నేను అపోహను తొలగించాలనుకుంటున్నాను, ఇదంతా నటన. ఇది యాక్టింగ్, ఇది యాక్టింగ్. ఏం కావాలన్నీ వాళ్ళు అరేంజ్ చేసేవారు. సో వెళ్ళి యాక్ట్ చేస్తూ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు కూడా మంచి మెలోడియస్ సాంగ్స్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి, సిట్యువేషన్ని మూవ్ చేసే విధంగా ఉన్నాయి ఆల్ ది సాంగ్స్. అండ్ రీ రికార్డింగ్ కూడా చాలా బాగుందండి. యు లైక్ టు సే సంథింగ్ అబౌట్ సాంగ్స్? అన్నీ నాకు తెలిసి సాయి గారు ఆల్బమ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన రెగ్యులర్ మన పటాసులో కమర్షియల్ దీనికి, అవును కమర్షియల్ ఫిలిమ్స్ అవి ఎక్కువ చేస్తారండి, పెద్ద పెద్ద సినిమాలు అవి. ఈ టైప్ సెటప్ సినిమాకి ఖచ్చితంగా కొత్త ఫ్లేవర్ కావాలి మనకి అని ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఎలాగ మనకి డ్యూయట్లు ఏమి ఉండవు, కథ నడవాలి దాంట్లో కొంచెం అని దానికి తగ్గట్టు చేసుకున్నాం సాంగ్స్ అనేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి ఆ టైంకి ఆయన లేరు, ఊర్లో లేరు, యుఎస్లో ఏదో పని ఉంటే వెళ్ళటం వల్ల మనకి ఇమీడియట్ రిలీజ్ దగ్గర పడుతుంది అన్న టైంలో సురేష్ యోన్ అని ఇంకో కొత్త అబ్బాయితో చేయించామండి. ఓకే, అది కూడా టెరిఫిక్గా వచ్చింది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ సౌండ్ మన తెలుగు ఆడియన్స్కి కొత్త. వెరీ గుడ్ మ్యూజిక్ సెన్స్ అండి. అవునా? హీ కెన్ జడ్జ్ సాంగ్స్ కానీ. సో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండిందండి మ్యూజిక్ కంపోజిషన్స్ లో? మ్యూజిక్ అంటే మొహమాట పడకుండా చెప్పండి. లేదు లేదు, హీ నేను చెప్తాను కదా, హీ వాజ్ ది వన్. ట్యూన్స్ అన్ని తనే లేవాడు. సో అండ్ ఈవెన్ రీ రికార్డింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నాకే చాలా రెఫరెన్స్లు ఇస్తుంటాడు. సో హీ హాస్ వెరీ గుడ్ సెన్స్, సౌండ్ సెన్స్ కానీ అదంటే. సో ఫ్యూచర్లో డైరెక్షన్ వైపు ఏమైనా? యాక్చువల్లీ అక్కడి నుంచే ఇటు వచ్చి డైరెక్షన్ టూ కాదు, మా ప్రొడ్యూసర్ డేట్స్ డైరెక్షన్ బడ్జెట్ డేట్స్ వాళ్ళకి. ప్రొడ్యూసర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొకటి, మీ ఆవిడే ప్రొడ్యూసర్ కాబట్టి ఏమైనా ఇంటిమేట్ సీన్స్ తగ్గించండి అని డైరెక్టర్ గారితో చెప్పారు. నా డ్యూయట్లు లేవంటే ఏంటి, డ్యూయట్లు లేవా ఏదో చెప్తున్నాడు ఇంట్లో అని చెప్పేసి? అలా ఏం లేదండి, సెట్ అందరూ ఎలాంటి సీన్లు ఏమైనా ఉన్నప్పుడు మొత్తం సెట్ బాయ్ గారి నుంచి మొత్తం అందరూ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా మేడం మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిపోండి అని తీసిపోయారు. మాదంతా మీరే చెప్పించారు? లేదు కదా, లేదు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఫీల్ అవుతారేమో. వాళ్ళు ముందు జాగ్రత్తలు, ముందు జాగ్రత్తగా అక్కడ టిఫిన్ అరేంజ్ చేశాను, లేకపోతే వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి కొంచెం ఇలా చూసేవారు. ఏంటి అంటే మేడం వెళ్ళిపోయారండి. ఓకే, తర్వాత చూసిన తర్వాత ఆవిడ రెస్పాన్స్ ఏంటి? చూసిన తర్వాత ఏం అడగాలి అని, ఇక్కడ ప్రొడ్యూసర్గా కలెక్షన్స్ బాగుండాలి అనుకుంటారు కాబట్టి ఏమనరు. అదే మీరు వేరే ప్రొడ్యూసర్ సినిమాలో కనుక ఇలా చేసి ఉంటే ఏమైనా వచ్చి ఉండేది రెస్పాన్స్? ఇక్కడ ప్రశాంతి గారికి ప్రొడ్యూసర్గా బాధ్యత ఉంది కాబట్టి మీ మీదకి ఎక్కువగా పీడి పడలేదు. ఓకే, సో కమింగ్ టు రాజీవ్ గారు, ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్, మరి ఇందులో ఒక మలుపు తిప్పేటువంటి సన్నివేశాలు మీరు ఎక్కువ చేస్తున్నారు సినిమాల్లో. ఆ మలుపు ఈయనే తిప్పాడు. ఈయన ఫోన్ చేశాడు ఒకరోజు, రాజీవ్ 2వ తారీఖు షూటింగ్ అన్నాడు. అవునా రోజు? ఓకే. ఇలా మాట్లాడుకుంటారా యాక్టర్స్ డేట్లు? కాదు, అంటే మాకు ఉన్న చదువుకో, అంటే ఐ పర్సనలీ లైక్ రోహిత్, అంటే
బీన్ ట్రావెలింగ్ శంకర అవన్నీ చేశాను అవునా ఓకే రోహిత్ ఏంటి ఏంటో కూడా తెలియదు చెప్పాడు ఓకే అలా రాజీవ్కి అజయ్కి ఇద్దరికి అలా చేశాను అజయ్కి ఫోన్ చేసి షూటింగ్ ఉంది వచ్చాను అంత అంతేనా అంటే వెరీ కంఫర్టబుల్ ఇలా అందరితో ఏంటంటే రాజీవ్ గానీ అజయ్ గానీ కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాజీ గానీ అందరితో ఏంటంటే వర్క్ విత్ దెమ్ ఆల్రెడీ అండ్ వెరీ గుడ్ కంఫర్ట్ జోన్ సో ఏంటంటే ఫోన్ చేయగానే ఎవరు క్యారెక్టర్ ఏంటి ఏమో సరే ఏదో ఒకటి ఈడే కొత్తగా చేస్తే దాంట్లో ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది నమ్మకం లేకపోతే ఏంటో తెలియదు కానీ బట్ ఎవ్రీ వన్ లైక్ వెరీ సపోర్టివ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఈ సినిమాలో మాత్రం అదొకటి అదృష్టం ప్రొడ్యూసర్గా అంటే మీకు సో మీరు చెప్పండి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ సాగర్ గారు ఫెంటాస్టిక్ అండ్ నేను ఫస్ట్ డే దిగిన తర్వాత అప్పటికి బ్రహ్మాజీ గారు వర్క్ చేస్తున్నారు వచ్చాడు ఆయన నాకు సాగర్ గారు ఇలా సార్ ఆయన వాయిస్ మంచి వాయిస్ ఇప్పుడు రోహిత్ వాయిస్ ఎలా ఉంటుంది బేస్ వాయిస్లో డైరెక్టర్ సార్ ఇలా సార్ అలా సార్ వాయిస్ బాగుందండి మీది అని ఫస్ట్ అన్న సరే ఇంకా సీన్ మీ వల్లేనా డబ్బింగ్లు అన్నీ చాలా చెప్పాడు అంటే నిజంగా ఐ రియలీ లైక్ దిస్ వాయిస్ లేదు సార్ అంటే మాడ్యులేట్ చేయలేదు సార్ అది బట్ ట్రై చేయండి బాగుంటుందన్న అది సెకండ్ అయితే మామూలుగా సీన్ చెప్పాడు బ్రహ్మాజీ గారు వచ్చారు రే నీకేమైనా అర్థమైందా అదేంది మనంగా చెప్పాడు కదా ఈయన అన్న తర్వాత మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేసుకున్నాను అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే రోహిత్ ఆల్రెడీ రోహిత్ చూచాయిగా కథలు ఇలా ఉంది నెక్స్ట్ ఇలా ఇలా ఓకే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బట్ క్లారిటీ అంటారు కదా షూటింగ్ చేసేటప్పుడు సార్ ఇక్కడ తర్వాత ఇది వస్తుంది దీని తర్వాత నరేటివ్ స్టైల్ వస్తుంది సార్ ఇన్ని సబ్ప్లాట్లు నడుస్తున్నాయి సార్ ఈ ఎమోషన్ ఓ ఈజ్ బేసిక్గా చదువుకొని వచ్చాడు ఈ పర్టికులర్ సిస్టమ్ గురించి సో హీ హ్యాడ్ క్లారిటీ అండ్ బ్లైండ్గా అంటే క్యాప్టెన్ ఒకళ్ళు ఎవరైతే చెప్తారో నడిపించే దారి చూపించే వాళ్ళు క్లియర్గా ఉన్నప్పుడు నడవడానికి మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది సో ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఇలా వచ్చాడు చెప్పాడు సార్ ఇంతే సార్ ఇది సరిపోతుంది సార్ ఐఎమ్ ప్లాంట్ సార్ మొత్తం అంతా నీట్గా రాసుకున్నాడు సో ఈ వాజ్ వెరీ గుడ్ బాగా చేయించుకున్నాడు కూడా రైట్ ఆయన చేసిన ఫస్ట్ మూవీకి మంచి అప్లాజ్ వచ్చింది తర్వాత చేసినటువంటి ఈ సెకండ్ మూవీ కూడా ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనే టాక్ వచ్చింది అలాగే కంప్లీట్గా సీరియస్గా కాకుండా సిట్యువేషన్కి తగ్గట్టుగా కామెడీలు ఉండడం శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ కానీ ప్రభాస్ సీను గారి మాట్లాడే ధోరణి కానీ ఆయన సిట్యువేషన్స్ కూడా ఇట్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్ అంటే we didn't want to infuse any comedy into the film separate comedy track everything is interlinked and on paper kochesarki entante most complicated writing actually here. Nine perspectives lo kath cheppadam anedi very complicated but on screen it's very simple correct but tan best part was that writing ee cinema ki biggest strength adu because of that I think so he applause and అపార్ట్ ఫ్రమ్ దట్ హీ హాజ్ అ వెరీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బ్రహ్మాజీ గారికి అయితే సరికడ మీరు కొంచెం ఎక్కువ ఏడవాలంటే ఏడమంటాడు ఇది ఫ్లాష్ బ్యాక్ అసలు ఇది ప్రెజెంట్ అనేవాడు ఆయనకి అసలు కంప్లీట్ కన్ఫ్యూజన్ బ్రహ్మాజీ గారికి అంతకుముందు కథ చెప్పిన తెలిసి అర్థమైంది వెరీ సాయిట్ అండ్ డబ్బింగ్ స్టూడియో అప్పుడు అన్నారు ముందే చెప్పుంటే ఇంకా బాగా చేసేవాడిని కదా సో ఇట్ వాజ్ లైక్ దట్ అంటే ఓన్లీ విష్ణు సాగర్ అండ్ నవీన్ కెమెరామెన్ అండ్ నాకు ఐ న్యూ బిట్స్ అండ్ పీసెస్ ఇంకెవరికి కథ తెలియదు ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఎపిసోడ్ వరకు వాళ్ళ క్యారెక్టర్ వరకు క్లారిటీ లేదు సరే అది ఏం కావాలంటే అది చేసి వెళ్ళిపోదాం అన్నట్టు అంటే బేసిక్గా నరేటివ్ స్టైల్ కదా ఇటు నుంచి అటు వచ్చి అటు నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నారు సార్ మీరు 1992 తర్వాత 2002 తర్వాత కాదు సార్ 96 2002 లేకపోతే 15 సంవత్సరాలు ఈ నంబర్స్ మనసరికి ఎక్కడ ఏంటి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఎంత తెలిసినా కానీ మిగతా వాళ్ళకి సబ్జెక్ట్లో అంత ఇన్వాల్వ్ అయి ఉన్నాము మేము అవును వాళ్ళకి తెలిసినంత మాకు ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ కూడా క్లారిటీ మిస్ అవ్వకుండా లాగ్ లేకుండా ద కంప్లీట్ మూవీని ఒక ప్యాకేజ్ లాగా ప్రజెంట్ చేశారు దట్ వాజ్ వన్ థింగ్ విచ్ సాగర్ గారు హ్యాస్ అచీవ్డ్ దట్ టుక్ us lots of time ఎడిటింగ్ చాలా టైం పట్టింది ఈ సినిమా కరెక్ట్ కోటగిరి గారు కత్తెర తీసుకుని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడతో ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది అంటే ఏది లేపేయాలనేది తెలియదు సినిమాలో అండ్ బట్
చండీగర్ 218 ఎంతో ఆయన ఎంత మిస్ తగ్గించడం ఈ సినిమా అన్నారు. అక్కడి నుంచి అగైన్ వీళ్ళందరూ కూర్చొని కథ మిస్ అవ్వకుండా, ఎక్కడ లింక్స్ ఏం మిస్ అవ్వకుండా దేర్ అగైన్ మేడ్ ద ఫిల్మ్ క్రిస్పియర్. సో దట్ ఈస్ రన్ టైమ్ ఇస్ ఆల్సో బిగ్ అడ్వాంటేజ్ సినిమా. ఓకే, అయ్యో ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి రౌండ్ ఆఫ్ ఇక్కడ మొదలెట్టిన తర్వాత రౌండ్ ఆఫ్ చక్కగా నీట్గా ఇచ్చుకుంటూ వచ్చారంటే చిన్న పెద్ద ప్రతి క్యారెక్టర్కి రౌండ్ ఆఫ్ చేశారు. కరెక్ట్, అది గొప్పతనం. ఇట్స్ కమ్ టు అ ఫుల్ సర్కిల్ కంప్లీట్గా. సరే, ఇంకా నేను క్లైమాక్స్ ఎట్లాగో రివీల్ చేయకూడదు కాబట్టి నేను దాని గురించి ఏమీ డిస్కస్ చేయట్లేదు. అది ప్రేక్షకులు వెళ్ళి థియేటర్లో చూడాల్సిందే. ఆల్రెడీ మూవీకి మంచి టాక్ వచ్చింది కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ వర్డ్ ఆఫ్ ఇంటర్నెట్ బాగా స్ప్రెడ్ అవుతుంది, అందరూ వెళ్ళి చూస్తూ ఉన్నారు తప్పకుండా. కానీ మీరు చెప్పాలనుకుంటుంది వన్ ఆస్పెక్ట్ జనాలు వెళ్ళి చూడడానికి, వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ? అంటే కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఇంతకుముందు మేము ఫస్ట్ ఆడియో లాంచ్ చేసినప్పుడు చెప్పాను, 100 సినిమాల్లో వచ్చే ఒక తెలుగు సినిమా కాదు ఇది, 1000 సినిమాల్లో ఒకసారి వచ్చే అరుదైన తెలుగు సినిమా. ఖచ్చితంగా తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అని బయట వాళ్ళు అనుకుంటారు, అరే మన వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అని మన తెలుగు వాళ్ళు అనుకుంటారు. అంత ప్రౌడ్గా చెప్పుకునే సినిమా అయితే గ్యారంటీ కొత్త ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. డెఫినెట్లీ ఇప్పుడు మూవీకి మంచి రివ్యూస్ వచ్చి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి పర్లేదు, కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నప్పుడు మీకు కొంచెం రిస్క్ అనిపించలేదా? యాక్చువల్లీ మీరు అనుకోరు, అందుకే నేను మిమ్మల్ని అడగ విష్ణు గారిని అడిగితే కొంచెం అంటే రిస్క్లో ఆడు బాగా ఉన్నాడు ఫస్ట్ నుంచి ఆడికి షేర్ ఉందా రిస్క్? లేదండి, అంటే రిస్క్ చేసేసి అంత కన్ఫ్యూజన్ ఇది ఏమి లేదు, స్క్రిప్ట్లో క్లారిటీగా ఉంది మొత్తం. ఖచ్చితంగా ఇది నచ్చాలి. మన రెగ్యులర్ ఫార్ములా ఆఫ్ సినిమాలకు చెప్తున్నాను. అవును అవును, ఒక కామెడీ సీన్, ఒక సాంగ్, మళ్ళీ కాస్త సెంటిమెంట్, అలాగే నడుస్తూ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్. అవును, ఇది కథ కింద ఉన్నప్పుడు కొంచెం రిస్క్ అనిపిస్తుంది అందరికీ, చాలామందికి కూడా కొంతమందికి అలా అనిపించింది కథ కింద ఇదే అన్నట్టే అన్నారు అందరూ. కానీ అది చూసిన తర్వాత మాత్రం అందరూ అప్రిషియేట్ చేశారు, అలా వస్తుందని బాగా కాన్ఫిడెంట్గా నమ్మే దిగాం. ఈ స్క్రిప్ట్ ఎవరికైనా చెప్తే కొడతారండి ఫస్ట్, అదేదో ధైర్యం చేసి చేస్తాం కానీ మామూలుగా ఎవరికైనా కథ పరంగా వెళ్ళి ఇది కథ అంటే ఏముంది అది ఇంట్లో కొడతాడు ఫస్ట్. అదేంటంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మూమెంట్స్ అండ్ బేసిక్. ఒక లైన్లో కథ చెప్పాలంటే ఇట్స్ అ వెరీ సింపుల్ లైన్ బట్ విత్ లాట్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ టర్న్ అరౌండ్స్ కానీ క్యారెక్టర్స్ ఆ డ్రైవ్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్తో లింక్ అయ్యి, సో దట్ వాస్ ద ఎక్సైటింగ్ పార్ట్. బట్ యాజ్ అ బేసిక్ లైన్ ఇట్ ఇస్ లైక్ వెరీ సింపుల్. అంటే వెరీ కాంప్లెక్స్ రైటింగ్ స్క్రీన్ ప్లే వైజ్ ఇట్స్ కాంప్లెక్స్. అండ్ దట్ వాస్ ద బెస్ట్ అప్రిసియేషన్ అండ్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ద బెస్ట్ పార్ట్ వాజ్ ద స్క్రీన్ ప్లే అని రాశారు. ద రైటింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. రైటింగ్ లేకపోతే ఎంత పర్ఫామ్ చేసినా కనపడదు. సో ఆల్ ద క్రెడిట్ రైటింగ్ లైటింగ్ కూడా అండి. ఆ 90s ని రీక్రియేట్ చేశారు అంటే సమన్ సినిమా చూసిన తర్వాత ఫిల్మ్ మీద ఆ లైటింగ్ తీసుకురావడం చాలా ఈజీ, బట్ ఆఫ్టర్ ఇన్ డిజిటల్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇది ఇట్స్ అ బిట్ టఫ్ అండ్ ఆ గ్లేర్ కానీ మనకి శివాలో ఉన్నట్టు ఆ చిన్న చిన్న గ్లాస్ విడుదల కూడా ఉంటుంది. సో అలాంటివన్నీ ఐ థింక్ నవీన్ హిస్ బోత్ లైక్ వాళ్ళిద్దరు కలిసి దే డిడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ కోర్స్ యూఎస్లో సాగర్ అండ్ నవీన్. సో అక్కడి నుంచి ఇద్దరికి పరిచయం అండ్ వాళ్ళిద్దరు సింక్ ఐ థింక్ సో వాళ్ళిద్దరికి ఉన్న కెమిస్ట్రీ ప్రాబ్లమ్ దట్ వర్క్డ్ అవుట్. మీకెందుకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు? డ్యూటీ అంటే ప్రొడ్యూసర్ గారే ఆలోచించి బడ్జెట్ ఎక్కువ అవుతుందని? లేదు లేదు, అది కూడా తీసుకున్నామండి యాక్చువల్గా. ఈయనకు కదా పెట్టకుండా ఉండాలి ప్రశాంతి గారు ఆలోచించి. అంటే ఫస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత విష్ణు అందరు కూర్చొని పెడితే ఏంటి పెట్టకపోతే చాలా ఆలోచించిన తర్వాత మళ్ళీ ఇట్స్ డీవియేటింగ్ టూ మచ్ అండి. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు ద మెయిన్ ప్లాట్ యర్ అనవసరంగా ఏంటంటే ఇటు వెళ్ళాల్సింది అటు తిరిగి వెళ్ళినట్టు ఉంది అది. సో ఐ డెంట్ ఫీల్ ద నీడ్ ఫర్ అ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్. ఇంకా ఈ సాంగ్లు డ్యాన్స్ అంటే ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే కంటిన్యూస్గా తను 3-4 షూటింగ్లో ఉన్నాడు కదా, కాకపోతే అప్పుడు సర్లే మరి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే హీరోయిన్లతో ఫీల్ అలా ఏం లేదు. అంటే ఈ క్యారెక్టర్కి అనిపించలేదు సర్లే బడ్జెట్ కూడా సేవ్ చేస్తుంటుంది.
ఒక క్యారవాన్, హీరోయిన్ బడ్జెట్, హీరోయిన్ మదర్, సో అవన్నీ కూడా సేవ్ చేస్తారు అంటే అనిపించలేదు, కావాలని అనిపించలేదు ఈ క్యారెక్టర్. అండ్ ఈ మూవీలో మీరు ఒక క్రికెటర్గా ఉండి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉన్నా కూడా సిట్యుయేషన్స్ మీ కథని మొత్తం ఎలా మలుపు తిప్పింది అనేది మనకి ఫస్ట్ హాఫ్లో చూపించారు. సో అలా చాలామంది ఉండుంటారండి, వాళ్ళ రీచ్ అవ్వాల్సినటువంటి హైట్స్ కానీ వాళ్ళ గోల్ కానీ ఇలాంటి డిఫరెంట్ సిట్యుయేషన్స్ వల్ల అటో ఇటో వెళ్ళిపోయి ఉంటాయి పాపం. అనుకోని పరిస్థితుల వల్ల అనుకున్న సక్సెస్ వచ్చి ఉండదు వాళ్ళకి. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అండి, తనేమో హీ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్. అంటే యాక్చువల్లీ అది మనకి తెలియకుండా ఈ ఫిల్మ్లో అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ అదొకటి అండి. అంటే ఈ సినిమాలో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తీసుకొని చేశారు అనుకున్నాను, కానీ మీది కూడా ట్రూ ఇన్సిడెంట్ అని డైరెక్షన్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్. కానీ మీరు క్రికెటర్ అవ్వాలనుకున్న తర్వాత డైరెక్షన్ వైపు వచ్చింది కూడా మీ వల్లే కదా. నాకు సిచ్యువేషన్, ఐ హ్యాడ్ టు గో టు ఆస్ట్రేలియా, ప్రాబబ్లీ సైంటిస్ట్ అయ్యవలసిన వాడిని. అటు నుంచి మై మామ్ స్టాప్డ్ మీ ఫ్రమ్ గోయింగ్. ఓకే. సో అటు నుంచి చెన్నై జాయిన్ అయ్యాను, చెన్నై నుంచి కేమ్. అమ్మ అప్పుడు చెప్పిన రీజన్ సినిమాల వల్ల కాదు కదా? కాదు, అంటే అక్కడికి ఏం వెళ్తావు అని చెప్పి ఆపారు. ఓకే. చెన్నైలో జాయిన్ చేశారు, అక్కడి నుంచి సినిమా. మీది డెస్టినీ అండి. రాసింది ఎక్కడ ఉన్నా. కొంతమందికి సిట్యుయేషన్స్, తనకు కూడా అలాంటి ఒక సిట్యుయేషన్ ఉంది, తను కూడా క్రికెట్ వైపు వెళ్ళాల్సింది. ఆ రోజు ఏమైంది రాజా? అప్పట్లో అక్కడ ఉండేవాడు. క్రికెట్ వైపు ప్రాక్టీస్కి వెళ్ళాం 1 మంత్. కరెక్ట్గా ఎల్బీ స్టేడియంకి వెళ్ళి అన్ని నెల రోజులు కరెక్ట్ ప్రాక్టీస్కి వెళ్ళాను. సెలక్షన్ రోజున మాత్రం ఒక 1/2 గంట లేట్కి వెళ్ళాను. అది కాబట్టి ఆ 1/2 గంట రాజీవ్ కనకాల అనే ఒక మంచి కళాకారుడు ఇండస్ట్రీకి ఇచ్చింది. సరే, మీ పర్మిషన్తో ఒక చిన్న పని చేస్తా. ఏంటది? క్యాచ్ పట్టుకో. కానీ లెఫ్ట్ హ్యాండరా నువ్వు, రైట్ హ్యాండర్? లెఫ్ట్ హ్యాండర్. నిజంగా లెఫ్ట్ హ్యాండరా? ఆ విసిరింది నా ఫోనా చెప్పు. నా ఫోన్ అయితే ఓకే. చాలా కష్టం అంటే యూజువల్గా క్రికెట్లో పట్టుకోవడానికి, క్యాచ్లు పట్టుకోవడానికి అని ప్రాక్టీస్ కానీ, ఇట్ ఈస్ టూ. ఈ బాల్స్ ప్రాక్టీస్ చేసేడేమో. లేదు లేదు, ఇది లెఫ్టీ బేసిక్లీ. ఓకే ఓకే. లెఫ్ట్ లెఫ్ట్ రాయడం ఒకటే, రైట్. కాదు, ధోని హెలికాప్టర్ షాట్ లాగా మీద స్విచ్ షాట్ బాగుంది. అండ్ ఇయర్లోనే మనకి ధోని మూవీ కూడా రిలీజ్ అయింది, ఆనెస్ రియల్ బయోపిక్ వచ్చింది. సో ఇందులో కూడా ఆ క్రికెట్ క్రికెట్ డ్రామా అంతా కూడా చాలా బాగుంది. ఇందులో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా అండి? లైక్ రైల్వే రాజు అనే క్యారెక్టర్ ఉన్నారా? రైల్వే రాజు అంటే ఒక చోట ఉందండి, అంటే యాజ్ ఇట్ ఇస్ ఇలా కాదు, కొంచెం ఇన్న క్యారెక్టర్. అది ఉన్న క్యారెక్టర్ పేరు వేరు, క్యారెక్టర్ వేరు. మనం పెట్టింది ఉంది ఆల్రెడీ, కొంచెం యాడ్ చేసాం ఈ 2 క్యారెక్టర్లకి, కొంచెం కొంచెం యాడ్ చేసాం. మిగతా ఇన్సిడెంట్స్ అన్ని మాత్రం రియల్ ఇన్సిడెంట్స్. అప్పట్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఇట్ హస్ బీన్. అంటే అప్పట్లో భోగనాథ్పురం అనే ఊరు, దట్ వాజ్ రియలీ దేర్. స్టూవర్ట్పురం అండ్ ఆ నక్సలిజం ఎపిసోడ్స్ కానీ, స్టాంప్ కుంభకోణం కానీ, లాట్స్ ఆఫ్ రిఫరెన్సెస్. అండ్ ఈవెన్ ఇంటర్వెల్ ముందు ఫైట్ అప్పుడు శ్రీరామ్ అని చెప్పి, జై శ్రీరామ్ అని చెప్పి 1992లో ఇటికల్ ఇటికల్ అప్పుడు తీసుకెళ్లారు కదండి అయోధ్య. సో దట్ సో ఎవ్రీథింగ్ హ్యాడ్ అ లింక్ అండ్ సో ఈ టుక్ లో ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, బట్ ఈ కథ డ్రైవ్కి ఎంత సరిపోతే వాడుకొని, యాక్చువల్లీ వీ హ్యాడ్ లాట్ మోర్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ సీన్స్, బట్ ఏంటంటే వీ క్రిస్పెక్టెడ్ ఆన్ ద పేపర్ ఇట్సెల్ఫ్. ఓకే. అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండి అన్ని చాలా డిస్టింక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి, వెదర్ ఇట్ ఇస్ రాజీవ్స్ క్యారెక్టర్, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సత్యప్రకాష్ గారిది. ఏది? సత్యప్రకాష్ గారి. ఆయన సైలెంట్గా ఉంటే ఉంటుంది కదా, ద వే దే ఎస్టాబ్లిష్డ్ టక టక ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ అంటే ఆ ఇంపార్టెన్స్, చిన్న పెద్ద ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అందరికీ. ఓకే. సో 2016 ఎండింగ్లో రిలీజ్ అయ్యి ఈవెన్ డిమానిటైజేషన్ టైంలో కూడా సినిమా బాగున్నట్టయితే థియేటర్కి వస్తాము అని జనాలు ఏదైతే నమ్మారో దాన్ని మీరు మరొకసారి రుజువు చేశారు. మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. అండ్ రోహిత్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి 2017?
ఫస్ట్ రిలీజ్ 2017లో కథలో రాజకుమారి అండి. కథలో రాజకుమారి 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 ఓకే. సో దట్ ఇస్ ద ఫస్ట్ రిలీజ్ అండి. అంటే ఇందులో రాజకుమారి లేదు కాబట్టి ఆ కథలో ఉండాలని పెట్టారు. కథలో రాజకుమారి. సో దట్ ఈస్ గోన్ బి మై ఫస్ట్ రిలీజ్ అండి. ప్రాబబ్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాను. దాని ప్రొడక్షన్ వైజ్ వీ ఆల్మోస్ట్ ఫినిష్డ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ విష్ణు. నీది నాది ఒకే కథ అని ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. సో ప్రొడక్షన్ వైజ్ దట్ విల్ కమ్ అవుట్. సో ఈ సంవత్సరం జో అచ్యుతానంద వాజ్ ఆల్సో నైస్ హిట్ అండ్ ఇప్పుడు ఇది మీరు చేసినవన్నీ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సోలో, ప్రతినిధి, అసుర, జో అచ్యుతానంద అండ్ నౌ అప్పట్లో ఒకటి ఉండేవాడు. సో రోహిత్ గారు అనేసరికల్లా ఇతని సినిమా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూద్దాం అనేది అయితే ఉంది. ఇట్ టుక్ 6 ఇయర్స్ అండి. ఇట్ వాజ్ నాట్ అ సింపుల్, వెరీ ఈజీ జర్నీ కాదు. అండ్ టు మేక్ పీపుల్ బిలీవ్ లైక్ ఈవెన్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా ఇస్ అప్రిషియబుల్. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్. అంటే ఒక ఓవర్ నైట్లో కొత్తగా తీసుకొని చేసేస్తాను అనుకోదాను. సో ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ, బట్ ఐ ఎంజాయిడ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ ప్లే, నాకు ఒకసారి చేసింది మళ్ళీ చేయాలంటే నాకే చిరాకు ఉంటుంది. సో అంటే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైపోవాలి, అంతేగా కొత్త పంచులు వేస్తుంటారు కదా మీరు వేసేసారు. అమ్మో రోహిత్ ఉంటాడు కానీ నాకంటే పంచులు ఆడి బాగేస్తాడు. అదే మీరిద్దరు ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటే ఒక సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేయాలి, ఎలా ఉంటాయి పంచులు అని ఒకళ్ళకి ఒకళ్ళకి. మీరు అంతకు ముందు కూడా చెప్పారు విష్ణు గారు మీ మీద వేసిన పంచుల గురించి. సో అలాగే ఎప్పుడైనా ఒకసారి చేస్తాంలేండి, ఒక తెహల్కా సృష్టిస్తాం. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? 2017 ఓన్లీ రెజల్యూషన్ గెట్ ఫిట్. గెట్ ఫిట్ ఫిట్ ఓకే. ఐ యామ్ స్టార్టింగ్ ఎ కమర్షియల్ ఫిల్మ్ అండి ఫ్రమ్ ఫిబ్రవరి. ప్రాపర్ కమర్షియల్ ఇప్పటివరకు నేను చేయాలి. ఆ జానర్ ఒకటి వదిలేశాను, అది బేసిక్గా దట్ ఈస్ ద తెలుగు జానర్. సో అది, సో ఫర్ దట్ ఫిల్మ్ ఐ నీడ్ టు గెట్ ఫిట్. సో అదొకటే రెజల్యూషన్, ఇంకేం లేదు. ఓకే చాలు, అదొకటి చేస్తే మిగిలినవన్నీ వెనకాల వచ్చేస్తాయి. గెట్ ఫిట్ అంటే మీ ఫిజిక్, మీ ఫుడ్, మీ టైమింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో. సో వన్ థింగ్ ఇస్ ఎనఫ్. గుడ్ రెజల్యూషన్. గుడ్ రెజల్యూషన్. ఆల్ ది బెస్ట్. థాంక్స్. 2017లో మేము ఆ కమర్షియల్ సినిమాలో చూడబోతున్నాం మిమ్మల్ని. ఓకే, ఫక్తు తెలుగు సినిమా. ప్రాపర్ మీటర్. ప్రాపర్. ఓకే విష్ణు గారు, మీరు 2017కి ఏంటి ప్లాన్స్? ఏమి లేదు. ఓకే, అంటే యూ లివ్ ఇన్ ద ప్రెసెంట్ జస్ట్ లైక్ మీ, ప్లానింగ్ ఏ ఉండదు. ఓకే, వచ్చేది వస్తుంది. అంటే యాక్టర్గానే మిమ్మల్ని చూడబోతున్నాము 2017. నెక్స్ట్ మూవీ ఏమైనా స్టార్ట్ అవుతుందా అండి? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా ఒక ఫిల్మ్, 2 ఫిల్మ్స్ రిలీజ్కి రెడీ. నెక్స్ట్ ఇయర్ కదా, ఈ ఇయర్ మనం వచ్చేసాం ఆల్రెడీ. ఈ ఇయర్ ఆల్రెడీ 2 ఫిల్మ్స్ అయిపోయినాయండి. ఓకే, షూట్ అయిపోయింది, పోస్ట్ జరుగుతుంది. ఓకే, టైటిల్స్? మా అబ్బాయి ఒకటి, నీది నాది ఒకే కథ. ఓకే, ఈ రెండు అయిపోయినాయి. జాన్ ఎండ్ కల్లాగా మెంటల్ మదిలో అని కొత్త ఫిల్మ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, జనరల్లీ విష్ణు గారిని కలిసిన వాళ్ళందరికీ ఆయన ఒక చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా తెలుసు, కానీ ఇందులో 2 కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ని చూపించారు మీరు. బిగినింగ్లో సాఫ్ట్గా ఉంటూ ఆ తర్వాత ఎలా అయితే మీరు మారుతారో సిచ్యువేషన్స్ని బట్టి దాన్ని కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఫైనలీ మీ 2017 రెజల్యూషన్స్ ఏంటి? 2017లో స్టే కామ్. యాక్టింగ్, 2017 అంతా యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. నాతో కూడానా? నేను అంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఓకే, టూ రెజల్యూషన్స్ ఏం చేసుకోవద్దు రాజా, ఎందుకంటే రెజల్యూషన్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. అందుకని 2017లో నా రెజల్యూషన్ ఏంటంటే నీకు నేను కొన్ని రెజల్యూషన్స్ ఇస్తా, అవి నువ్వు ఫాలో అయిపో. ఏం చేస్తా, తెలిసిందే కదా విష్ణు, ఏం వరల్డ్ ప్రాబ్లం. ఆయనకి ఏం లేవు అక్కడ, అంటే మామూలుగా జనరల్గా వచ్చే ప్రాబ్లం భార్య భర్తల మధ్య. ఏమండి, మేము మాట్లాడుకుంటున్నాం, నేను మాట్లాడుకుంటున్నాను, మరి మీకేం ప్లాన్ లేవా? వస్తాయి రెజల్యూషన్స్, రాబోతాయి బహుశా. మీ జీవితంలో ఒక మలుపు కొట్టించుకోవడానికి ఏ రైతే అంటే అమ్మవాళ్ళ వైపు నుంచి ఉండుంటుంది కదా, చేసేసుకోరా అదే తగలడం గాయమన్నప్పుడు ఎప్పుడు తగిలితే కొంచెం లేట్ అయితే బెటర్ అనుకుంటున్నాను. కాదు, కాంట్రవర్సీ రేపేస్తాం. నేను చెప్పింది దెబ్బ దెబ్బ.
లేదండి, రెండు వైపుల నుంచి దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ రాళ్ళు కావాలి, పువ్వులు దెబ్బలు గట్టిగా తగలవు. కొంతమందికి తగులుతాయి, కొంతమందికి తగులుతాయి కానీ పాపం అటు వెళ్ళిపోతాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అరే ఎవడైనా మ్యూజిక్ ఉంటుంది, నువ్వు వినే స్పీకర్ లేకపోతే ఇయర్ ఫోన్స్ అనేది నీ బట్టి ఉంటుంది అండి. సో నీదేంటి రాజా, స్పీకర్ ఇయర్ ఫోన్? నాకా హెడ్ ఫోన్స్? ఇది వైఫై హెడ్ ఫోన్స్ అంటున్నా. ఓకే, అండ్ కాంపిటీషన్ ఇన్ ద ఇండస్ట్రీ దీని మీద రోహిత్ గారు, సో మెనీ ఫిల్మ్స్, చాలామంది హీరోలు, ఆల్రెడీ వీ హ్యావ్ సో మెనీ టాప్ హీరోస్, తర్వాత వచ్చిన హీరోలు, బేసిక్గా ఎవరి జర్నీ వాళ్ళండి నా దృష్టిలో ఇప్పుడు, ఎందుకంటే వీఆర్ ఆల్ కంపీటింగ్. మీరు అలా కంపేర్ చేయరా ఇప్పుడు? అలా ఏముంటుందండి ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది, బికాజ్ లైక్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, వీఆర్ నాట్ కంపీటింగ్. ఇప్పుడు ఇది ఈ సినిమా పెద్దది ఆ సినిమా పెద్దది అనేది కంపారిజన్ కంటే అంటే వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్. సో ఐ డోంట్ ఫీల్ దట్ షుడ్ బి కాంపిటీషన్ అనేది ఏం లేదండి. అంటే ఇద్దరు ఒకటే సినిమా చేసి ఎవడబా చేసాడంటే దాన్ని కాంపిటీషన్ అంటాం. ఎవరి కథలు చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ కాంపిటీషన్, ఇట్స్ లైక్ ఇట్ విల్ బీ హెల్తీ ఇఫ్ దర్ ఇస్ లైక్ బెటర్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ లైక్ బెటర్మెంట్ ఆఫ్ ఫిల్మ్స్, దట్ విల్ బీ హెల్తీ అని నమ్ముతాను నేను. కాంపిటీషన్ అంటే నా దృష్టిలో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, బెటర్ ఫిల్మ్స్ చేయడానికి కాంపిటీషన్ ఉండాలి, రాదర్ దాన్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఇద్దరు ఒకటి చేసి కంపీట్ చేస్తే దెన్ యూ కెన్ సే లైక్ ఎవరు బెటర్ అనేది చెప్పగలుగుతాం, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్, దే టేక్ అప్ డిఫరెంట్ ఫిల్మ్స్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, పీరియడ్ ఫిల్మ్స్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? హిస్టారిక్ లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారి గౌతమి పుత్ర శాతకర్ణి చూద్దాం, బడ్జెట్లు పెరిగి అన్నీ పెరిగితే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు. బేసిక్ ఎంత వాయిస్ అలాంటివి కూడా నేనే చేసుకుంటానండి, పర్లేదు బడ్జెట్లు పెరిగితే చాలు. ఐ ఫీల్ ఒక విధంగా ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అండి, బికాస్ ఐ కుడ్ రిలీజ్ కానీ ఎవ్రీథింగ్ ఐ కుడ్ ప్లాన్, వీ కుడ్ హోల్డ్ ద ఫిల్మ్. వేరే ప్రొడ్యూసర్కి అయితే ఐ క్యాన్ టెల్ దమ్ ఇప్పుడు ఏ కెన్ రిలీజ్ ఇవన్నీ చెప్పలేను, బట్ డెఫినెట్లీ మాకేమన్నా ఐ డెంట్ లైక్ వన్ ఆఫ్ మై సీన్ సో వీ రీషార్ట్ ఇట్ అగైన్, బట్ వేరే ప్రొడ్యూసర్కి అయితే ఐ థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ ఆస్కింగ్ దెమ్ టు రీషూట్ ఇట్. సో అలాంటి విషయాల్లో వీ మోర్ కంఫర్టబుల్ అండ్ దట్ ప్రాబబ్లీ వర్క్డ్ అవుట్ అనుకుంటాను, ఎందుకంటే వీ హ్యాడ్ యాంపుల్ టైమ్, వీఆర్ నాట్ రషింగ్ అవర్ సెల్ఫ్స్, సో వీ కుడ్ గెట్ ద రైట్ అవుట్పుట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. మిగతా వాళ్ళతో ఏంటంటే అది ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. కరెక్ట్. అసలే మీకు కొంచెం మొహమాటం ఎక్కువ అని విన్నాం, కోపం కూడా ఎక్కువ అండి. నువ్వు ఎప్పుడైనా చూసావా రాజా రోహిత్ గారి కోపాన్ని? విష్ణు గారు అంటే అంటే ఎప్పుడో ఒకసారి వైరల్ అనుకుంటానండి, ఎప్పుడో ఒకసారి అంటుకుంటే అంటుకున్నప్పుడు త్వరగా వదిలిపోతే పర్లేదు, వదలకపోతే ప్రాబ్లం. అంటే చిన్నప్పుడు బాగా బీపీ పేషెంట్లా ఉండేవాడిని, అది చాలా కష్టపడి కంట్రోల్ చేసుకున్న నేచర్. అంతకుముందు ఇంత కోపం వచ్చినా సరే అది చేస్తుండేవాడిని, బట్ చాలా టైమ్ హెస్ చేంజ్. ఓకే అండి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ యాజ్ యూజువల్ రాజా, ఇట్ సో నైస్ టాకింగ్. ఓకే, మరి న్యూ ఇయర్ విషెస్ ఒకసారి ప్రేక్షకులకి మీరు డైరెక్ట్ ఆన్ టు దిస్ కెమెరా. హాయ్ అండి, అందరికీ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్స్ టు ద క్రిటిక్స్ అండ్ ద ఆడియన్స్, దే గివెన్ వండర్ఫుల్ రెస్పాన్స్ అప్పట్లో ఉండే వాడికి. సో చూడని వాళ్ళు ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ యూల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, సినిమాని బాగా ఆదరించి ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమా, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా తొందరగా చూడండి. థ్యాంక్స్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఘన విజయాన్ని అందించినందుకు, అప్పట్లో ఒకడు ఉండేవాడికి ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. మంచి కాంప్లిమెంట్ కూడా విన్నాను ఈ సినిమాకి, ఇప్పట్లో అప్పట్లో లాంటి గొప్ప సినిమా రాదని ఒకళ్ళెవరు పెట్టారు మాట, అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా మంచి సినిమా, చాలా మంచి యాక్టర్స్, చాలా బాగా చేశారు, చాలా మంచి సినిమా, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ.
సో అప్పట్లో అక్కడ ఉండేవాడు ఆడియన్స్ని అలాగే క్రిటిక్స్ని ఇరువైపులా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ అందరినీ అలరించిన సినిమా, అలాగే ఘన విజయాన్ని ధన విజయాన్ని రెండింటినీ రప్పించినటువంటి సినిమా. మీకు ఈ 2017 ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి అప్పట్లో అక్కడ ఉండేవాడు సినిమాని మిస్ కాకుండా చూడండి. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్ ఇట్ కంప్లీట్లీ.